హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అనేది నా కామెంట్స్లో చెప్పండి. అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారని అయితే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి భోగి రోజు వ్లాగ్ అండి. ఎందుకు అంటే నేను రెగ్యులర్గా వ్లాగ్స్ చేయను, పండగలప్పుడు ఇలా వ్లాగ్స్ చేసుకుంటూ వాటిని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక పండగ రోజు పని ఇదంతా రెగ్యులరే, కానీ నా పండగ ఎలా చేసుకున్నాను అనేది మాత్రం నేను షేర్ చేసుకోవాలి కదా, అందుకే షేర్ చేస్తున్నాను. ఇక పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక ఈరోజు సకినాలు చేయడానికి రాత్రి బియ్యాన్ని నానబెట్టాను అనమాట. సకినాలు చేయడం అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను ఎలా చేశాను అనేది షేర్ చేస్తాను మీకు. రాత్రి 8:30 ఏమో నానబెట్టుకున్నానండి బియ్యము. ఇక పొద్దున నా పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోయేసరికి పోదొక్క 9 అయింది. అప్పుడు వీటిని ఒక జల్లి గిన్నెలో వేసేసి నీళ్ళన్నీ ఇంకే వరకు పెట్టేసి తర్వాత ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ పైన పరచుకుంటే అందులోంచి నీళ్ళు అనేవి మొత్తం ఇంకిపోతాయి అన్నమాట. నేనైతే కిలో బియ్యమేనండి వేసింది ఇక్కడ, ఎందుకంటే నాకు సకినాలు చేయడం అయితే రాదు. ఇక అనుకోకుండా ఇంకా అరిసెలు కూడా చేయాలని అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట. ఇక బియ్యంలో నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకుంటున్నప్పుడే వెంటనే జల్లించుకోవడం వల్ల మనం ఎప్పటికప్పుడు ఆ పిండి అంతా మిక్సీ వేసుకుంటే లాస్ట్కి మనకు కొద్దిగానే మిగులుతుంది. ఆ మిగిలిన పిండితో బియ్యప్రవ కానీ ఇంకేమైనా ఉప్మా, బియ్యప్రవ ఉప్మా చేసుకోవచ్చు అనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రవ్వ రవ్వ చూపిస్తున్నాను మీకు. ఇదంతా మనం మిక్సీ వేసుకుంటే మనకి పిండి అనేది ఇలా వచ్చేస్తుంది. జల్లించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్య పిండి తీసుకొని దానికి 1 గ్లాస్ మీద 1/2 వంతు బెల్లం తీసుకున్నాను అరిసెల కోసం. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడూ అరిసెలు చేయలేదండి. ఒకసారి మామూలు బియ్య పిండితో చేస్తే నాకు మొత్తం ఫెయిల్ అయిపోయింది, 2 సార్లేమో చేశాను. కాబట్టి నానబెట్టిన బియ్యంతో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇక నాకు తెలిసిన కొలతల ప్రకారమే తీసుకున్నానండి. ఇక్కడ 3 గ్లాసుల బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి గ్లాస్ పైన కొద్దిగా బెల్లం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టించుకున్నాను. పాకం వచ్చిన తర్వాత అందులో ఇలాచీ పొడి వేసేసి ఆ పాకం అనేది మనకి ఇట్లా రౌండ్ బాల్ లాగా రావాలి. అది చూపించడానికి నాకు ఇక్కడ ఎవరు హెల్ప్ లేరండి, అందుకే చూపించలేదు. అందులో స్టవ్ ఆఫ్ చేసేసి పిండి అంతా కలిపేసి అరిసెలకి సిద్ధం చేసుకున్నాను. ఫస్ట్ ఒక చిన్న ముద్ద ఇలా వేసి చూశానండి, ఫెయిల్ అయ్యానా పాస్ అయ్యానా అని తెలుసుకోవడానికి. సక్సెస్ఫుల్లీ పాస్ అయ్యాను. ఇక మిగతావి ఇలా నెయ్యి కవర్ పైన ఒత్తేసి నూనెలో వేయించుకుంటూ వచ్చాను. ఇక 2 వేయించే వరకు కూడా నాకు హెల్ప్ లేదు ఎవరు, మీకు చూపిద్దాము ఎలా అనేది. ఎందుకంటే నేను ఒక మాట పెట్టుకున్నాను అనమాట, 1000 రీచ్ అయ్యాకే ట్రైపాడ్ పెట్టుకోవాలి అని. ఇది మీకు నవ్వు అనిపించవచ్చు, కాకపోతే నాకంటూ ఒక మాట ఇలా పెట్టుకున్నానండి. ఇక నా అరిసెలు అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఇక అంతలోకి మా పాప వచ్చింది, మా పాపను అడిగితే కాసేపు ఫోన్ పట్టుకుంది. ఇలా అన్ని అరిసెలు చేసుకుంటూ వచ్చేసాను నేను. మొత్తానికైతే నేను అరిసెలు చేయగలిగాను అనమాట, చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా ఫ్యామిలీలో కూడా అందరికీ నచ్చేసాయి, చాలా బాగానే చేశాను. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైము కొద్దిగా ఏదో మిస్ అయిందని నాకు అనిపించింది. ఇక నా అరిసెలు రెడీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి సకినాల పైన నా ప్రయోగం చేసేస్తున్నాను. ఇక సకినాల కోసం ఇక్కడ నేను 3 గ్లాసుల పిండిలో నువ్వులు, వాము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. మేము భోగి రోజు ఖచ్చితంగా సకినాలు కావాల్సి ఉంటుంది ఫస్ట్ చేసేది. ఇప్పుడు ఇక ప్రతిసారి బయట నుంచి అయితే తెప్పిలేం కదండి, అందుకని పోయిన సంవత్సరం అరిసెలు అయితే చేశాను, కానీ నాకు సకినాలు పోయడం అంటే అసలు రావట్లేదండి. థర్డ్ టైం అనుకుంటా అయితే భోగి పళ్ళు పోయగలుగుతున్నానన్న సంతోషం. అసలు మా వాళ్ళు వస్తారు, ఎంత బాగా వస్తారో నాకైతే అసలు రావట్లేదు. బట్ నేనైతే ట్రై చేసి పవర్ కట్ అండి. సకినాలు అయితే రెడీ అయ్యాయి, కానీ కాల్చే టైంకి పవర్ లేదు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేరు. ఇక ఇవి వచ్చేసి బోడకాయలు అండి, బియ్య పిండితోనే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ ప్లీజ్.